నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలో, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగు జాడలు. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలో. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను. కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను, సమస్త జనులను నీ శిష్యులను చేసెదను. సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను, సమస్త జనులను నీ శిష్యులను చేసెదను. సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను, సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకుల అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. మనము నెక్స్ట్ నెలలో మరి క్రిస్మస్ సెలబ్రేషన్ అని ఇక నుంచి మనము సెమ్మె క్రిస్మస్లని దేవుని ఆరాధిస్తాం. చాలా సంతోషం. ప్రేమమయుడైన శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ, అగాబే ప్రేమ, దేవుని ప్రేమ, ఆ ప్రేమను వర్ణించలేము, వివరించలేము. ఆయన ప్రేమ మన దోషములను కప్పుతుంది, మనలను జీవింపజేస్తుంది. దేవుని ప్రేమ, ఆ ప్రేమను వివరించలేము, ఆ ప్రేమను వర్ణించలేము. కనుక ప్రేమమయుడు యేసు, ఆయన ప్రేమమయుడు ఎలాగ నేర్చుకుందాం చూడండి. ఇక్కడ వాక్యం, ఒక వాక్యం చదువుకుందాం, చిన్న వాక్యం. మొదటి కోరింథీయులకు రాసిన పత్రిక 13:8 ప్రేమ శాశ్వత కాలము ఉండును అని ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, స్తోత్రములు, వందనాలు. మీ ప్రేమ వివరణ మాకు నేర్పించండి. నీ ప్రేమ కవికల్లో ఒదిగిపోయే భాగ్యం మాకు దయచేయమని. నాయనా, మాకు ఈ వాక్యమును వినటానికి సెవి, గ్రహించడానికి హృదయం దయచేయండి. మీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవి మాకు బోధించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి వందనాలండి. ఇక వాక్యము లోతునకు బయలుదేరదాం. ఇక్కడ మన దేవుడు శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాడు. దేవుని ప్రేమలో ఎక్కడ కూడా కొరతలు ఉండవు, కొలతలు అనేది ఉండవు. కొలత ఉండదు, కొరతలు ఉండవు. అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే ఆయన ప్రేమమయుడు, శాశ్వత ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. ఇడువక కృప చూపిస్తాడు, పరిపూర్ణ కృపతో మనల్ని నింపుతాడు. ఆయనే ప్రేమమయుడు. ఆయన ప్రేమలో మనము ఒదిగిపోవాలి. కనుక మనము రోమ 12:9 చూసినట్టయితే, మీ ప్రేమ నిష్కలంకమైనదై ఉండవలెను. మన ప్రేమ అంట దేవుని ప్రేమలాగా నిష్కలంకమై ఉండాలి. అది ప్రేమ. దేవునికి మనకున్న రిలేషన్లో నిష్కలంకం, కలంకమై ఉండకూడదు. కలంకమైన ప్రేమ దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ నిష్కలంకమైనదని వాక్యం సెలవిస్తుంది. అలాగనే ఇక్కడ ప్రేమ చల్లారిపోయిందని వాక్యం సెలవిస్తుంది. Matthew 24:12 అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారిపోయాను. చూసారా, ఇప్పుడు దేశమంతా అక్రమంతో నింపబడి ఉంది. మన సహోదరుడు ఎవరో తెలియదు, మంచివాడెవడో తెలియదు, చెడ్డవాడెవడో తెలియదు. ప్రేమేస్తుమా, గమనించు వాక్యం. అక్రమము, మోసము విస్తరించింది. దేవుని ప్రేమ చల్లారిపోయింది. దేవుని ప్రేమ చల్లారిపోయిందని Matthew 24:13 చెప్తున్నాడు. అలాగనే మనము చూసినట్లయితే Romans 5:5 దేవుని ప్రేమ మన హృదయములలో నివాసం చేయాలంటాడు. దేవుని ప్రేమ మన హృదయాలలో ఉండాలి, నివసించాలి. అదే దేవుని ప్రేమ. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే Romans 13:10 ప్రేమ పొరుగువాణ్ణి కీడు చేయదు. పొరుగువానికి కీడు చేయదు ప్రేమ. నీకు దేవుని ప్రేమ ఉన్నట్లయితే నీ పొరుగువానికి కీడు ఎంతమాత్రం చేయలేవు. కనుక మనం ఇంకా పరిశీలించినట్లయితే ప్రేమ పొరుగువాణ్ణి కీడు చేయదు. 1 Corinthians 8:1 ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను అని ఉంటుంది. చూసారా, క్షేమాభివృద్ధి కలగాలంటే దేవునితో ప్రయాణం చేయాలి.
మనకు క్షేమమైన నెమ్మదైన సమాధానమైన మనకు కావాలంటే దేవుని కలిగి జీవించాలి. అప్పుడే మనకు క్షేమ స్థితి కలుగుతుంది. కనుక దేవుని ప్రేమ అది అందుకనే శాశ్వతమైన ప్రేమ, అంతము లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, డబ్బము లేని ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, అమర్యాదగా నడవని ప్రేమ, అదే అగాబే ప్రేమ. అది దేవుని ప్రేమ. అది మనకు వివరించలేము ప్రేమను, వర్ణించలేము అనే ప్రేమను. ఆయన మరణమైనంత వరకు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతో ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే అది దాని అర్థం. ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా మరి వ్యత్యాసాలు ఉండవు, ఎగుడు దిగులు ఉండవు. మనమైతే మన కుటుంబ సభ్యులని ఒకళ్ళనేమో ఒక రకంగా చూస్తాం, ఇంకొకళ్ళనేమో ఇంకొక రకంగా చూస్తాం. అది మన ప్రేమ. అది ఇది ఒక ప్రేమ కాదు. అందరిని సమానత్వంగా చూస్తున్నాడు. సృష్టిని మొత్తము సృజించిన దేవుడు, పరిపక్వమైన దేవుడు, పరిపక్వం చేసిన దేవుడు మనలందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఆది ప్రేమ అంటే, ప్రేమామయుడు అంటే అది. శాశ్వత ప్రేమామయుడు మన దేవుడు. ప్రేమను కురిపిస్తాడు, ఆయన ప్రేమలో మనల్ని ఒదిగిపెట్టాడు చేస్తాడు. అది ప్రేమామయుడు. దేవుడి ప్రేమ అంటే ఉందా నా ప్రియ సహోదరుడా? మంచిది. నా ప్రియ సహోదరి ఉందా? అది వెళ్ళను గుడ్. ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ ఉంటే అమర్యాదగా నడవము. మనం నడిచే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది. మన నడవడి కానీ మన యొక్క స్థితిగతులు కానీ ఎలా ఉంటాయంటే పరిశుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధంగా దేవుని ప్రేమ ఉంటే మనలో, దేవుని ప్రేమ లేకుండా లోక ప్రేమ ఉంటే ఎటువంటి అంటే ప్రయాణం చేస్తాం, వ్యాడికంటే ఆడికిపోతాం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం. ఈ లోక ప్రేమ అది. శరీరాశ నేత్రాశ జీవము దమ్మపోతూ ఉంటాం. నిరీక్షణ విశ్వాసము ప్రేమ మనము కలిగి జీవించాలి. ప్రేమే ప్రథమం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా? నిజంగా ఆరాధిస్తున్నామా? నిజంగా ఆయన్ను మహిమపరుస్తున్నామా? మనం చేర్చుకున్నామా అసలు దేవుణ్ణి? ఆ ప్రేమను పంచుతున్నామా, దేవుని ప్రేమను? ఇది మనకు కావాల్సినది, మనం నేర్చుకోవాల్సినది ఇవి. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ప్రేమ నీ హృదయంలో లేకపోతే ఇకనైనా దేవుని ప్రేమ ఎట్టిదో తెలుసుకో. మనల్ని విడిచిపెట్టాడు దేవుడు, ఎప్పుడు ఎడబాయాడు దేవుడు. ఆయన ప్రేమ కౌగిళ్ళు మనల్ని హత్తుకుంటాడు. దినమెల్లా చేతులు జాపి ఆయన ప్రేమ కౌగిళ్ళకి పిలుస్తాడు. ఇలాగ పిలుస్తాడు, నా కుమారుడా కుమార్తె రా నా దగ్గరికని. అయితే పరమగీతంలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమ మరణమంతా బలవంతమైనది, ప్రేమ శాశ్వతమైనది. ఏ విషయమందు నీవు మాయల ప్రేమ చూపితివని అంటారంట మలాకికి. ఇలా రాస్తూ మలాకి గ్రంథంలో మాకు ప్రేమ ఎలాంటిదో చూపించమంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9-11 దాకా మనం చదువుకుంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధులము ఇదములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి అంటాడు. ఇక్కడ ఫిలిప్పి పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినవై ఉండవలేను అంటాడు. మన ప్రేమ తెలివి కలిగినది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనకుంటే మనం నడవడి మన వేరు ఉంటుంది, మన తలంపులు వేరుగా ఉంటాయి, మన క్రియలు వేరుగా ఉంటాయి, మన యొక్క సమస్తము వేరుగా ఉంటుంది. కనుక ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చల్లని వేళ్ళలో పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించే బోధ ఏమిటంటే, 1వ యోహాను పత్రికలో 4వ అధ్యాయం 9వ వాక్యంలో మనందుంచిన ప్రేమ ప్రత్యక్షమైందంట.
తన శిష్యుడైనటువంటి యోహాను గారు రాస్తూ దేవుడు మనందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైనది అంటాడు. అంటే ప్రత్యక్షమైందా? అంతే, ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ స్వరూపిగా మన మధ్యకు వచ్చి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేశాడు. ఆయన దయాదాక్షిణపూర్ణుడై ఆయన దయను పాలించాడు. అది ప్రేమ, అగాపే ప్రేమ, అవధులు లేని ప్రేమ, మన యేసయ్య ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇరిమీతో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను, ఇడువకని ఎడల కృప చూపుతున్నాను అంటాడు. ఆయన ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఆయనే ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమై ఉన్న దేవుడు. ఆయన ప్రేమ ఆది నుంచి అంతము వరకు ఒకే ప్రేమ, అదే అగాబు ప్రేమ. ఆ ప్రేమను సవిచూస్తే రుచి చూచి వెరిగి తిని యెహోవా ఉత్తముడు అని. ఆది దేవుని ప్రేమ. కొండలను పికిలింపగల సమర్థత ఉన్నను ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే అంటాడు అపొస్తలుని పౌలు గారు కొరింది సంఘంతో రాస్తూ 13వ అధ్యాయంలో. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సోదరులారా, ఓ నా ప్రియ సంఘమా, సంఘములో ప్రేమ ఐక్యత ఇమిడి ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే వివాదాలు వస్తాయి, కక్షలు కార్పణ్యాలు వస్తాయి. కనుక ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానము బంధంతో ఉంటారు. సమాధానము కలిగి ఉన్నామంటే దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు. వివాదాలు కలుగుతున్నాయంటే వ్యతిరేకత ఉన్నట్టు, దేవునికి వ్యతిరేకత, దేవునికి దూరమై దారి తప్పిపోయి త్రోవ తప్పి తిరుగులాడటం, దేవునికి అయిష్టంగా జీవించటం, ఈ స్థితిగతులు అన్నీ అపవాదికి సంబంధించిన శేష్టాలు ఇవన్నీ. ప్రేమ నీకు లేకపోతే నువ్వు అపవాదితో సహవాసం చేస్తున్నావు, అపవాది చేతులు చిక్కుబడి ఉన్నావు. దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తావు. అదే గుర్తు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తావు. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటే నీ స్థితిగతులు వేరుగా ఉంటాయి. నువ్వు మాట్లాడే మాట ఉప్పు వేసినట్టుంటుంది దేవుని ప్రేమలో ఒదికిపోతే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళలో ఆ ప్రేమమయుడు మనతో ఆ ప్రేమ సందేశం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రేమ సందేశము వింటున్న ప్రియ నేస్తమా, సహోదరుడా, సంగమా, సహోదరి, దేవుని ప్రేమ ఉందా మన హృదయంలో? దేవుని ప్రేమ ఎట్టిదో తెలుసుకున్నావా? ఆయన ఎంతగా ప్రేమించాడో తెలుసా? కష్టాలు కలిగితే నిన్ను ప్రేమిస్తాడు, దుఃఖము కలిగితే నిన్ను ప్రేమిస్తాడు, నిట్టూర్పులో ఉంటే నిన్ను ప్రేమిస్తాడు, నీ చేయి విడవడు. ఏ కష్ట దిశలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఏ స్థితిగతులో ఉన్నను దేవుని ప్రేమ నిన్ను అత్తుకుంటుంది, నిన్ను ఓదారుస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను సంతసింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, పరవశింపజేస్తుంది దేవుని ప్రేమ. అదే శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమను వర్ణిస్తూ పౌలు గారు ఆయన్ను వెత్తి పట్టుకుంటున్నాడు. మనమేం చేస్తున్నాం? దేవుని ప్రేమ మనం చూపిస్తున్నామా మన సహోదరుడికి, మన సహోదరికి? దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలుసా? లోక ప్రేమలాగా నటిస్తున్నామా? లోక ప్రేమలో పడి కొట్టుమిట్టాడుతున్నామా? దేవుని ప్రేమలో ఉన్నామా? మనమందరము గ్రహించాలి, గమనించాలి, వాక్యం గ్రహించాలి, గమనించాలి. శ్రేష్టమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమే జగతికి మూలం. ఆ ప్రేమే, ఆ ప్రేమ ఉంటే వివాదాలు ఉండవు, కక్షలు ఉండవు, కార్పణ్యంలో యుద్ధాలు ఉండవు, కరువులు ఉండవు, కాటకాలు ఉండవు. అవి వింటే, దేవుని ప్రేమ ఉంటే ఏ ఉప్పెనలు జరగవు. దేవుని ప్రేమ లేక ప్రళయాలు వస్తున్నాయి, భూకంపనాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నవి,
రాజ్యమునికి రాజ్యము, జనులమునికి జనులు. దేవుని ప్రేమ లేక అదిగే మత్తయి గారు అంటున్నాడు కదా, అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోయానని. చల్లారిపోయింది ప్రేమ. దేవుడిని దిక్కుపరుస్తున్నాం. ఆనాడు మరి 6వ అధ్యాయం ఆదికాండంలో దేవుని ప్రేమ లేకుండా ప్రజలు ఆ యొక్క పాప భూయిష్టములో ఉన్నప్పుడు దుఃఖపడ్డాడు దేవుడు. ఇప్పుడు కూడా దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కాబట్టి మనం ఏమి చేస్తున్నా దేవుడు అలా చూస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. ఇకనైనా ఆ ప్రేమ కవుగీటిలోనికి వస్తావు అని. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ అనేది మనము ఎవరు చూపలేరు. మనకి మన తల్లిదండ్రులు చూపలేరు, మన రక్త సంబంధులు చూపలేరు, మన పిల్లలు చూపలేరు, మన స్నేహితులు చూపలేరు, మన బంధువులు చూపలేరు. ఎవరు నో నథింగ్, ఎవ్వరు చూపని ప్రేమ నా దేవుడు ఆయన చూపిస్తున్నాడు. మన ఎడల ఆయన దయ, కనికరం, జాలి, కరుణ మన ఎడల ఆయన చూపుతున్నాడు నిత్యము నిత్యము. ఇడువక ప్రేమించి ప్రేమ దేవుని ప్రేమ, ఎడబాయిని ప్రేమ దేవుని ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ, మొదటి నుంచి కడపటి వరకు ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. ఎన్నో వాక్యాలు ఉన్నవి దేవుని ప్రేమను గురించి. మరి సమయము కా ఉండదు కనుక ఆ సమయంలో క్లుప్తంగా మాట్లాడాలి ఆ బలమైన ప్రేమను గురించి. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తున్నాడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టడు. ఆ ప్రేమ అందరి మీద చూపిస్తున్నాడు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా మనకు కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆ ప్రేమమయుడు మనతో ఉన్నాడు, జీవాత్మ మనలో ఉంది. నాచికారంధ్రంలో జీవ ఆత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యను, అది ప్రేమ. గమనించావా, గ్రహించావా? ఇకనైనా గ్రహించు, ఇకనైనా ముంచుకపోలేదు. పౌలు గారు అంటారు, దినములు చెద్దవి గనుక సమయమును పొనవేక సద్వినియోగం చేసుకోమంటాడు. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకునడి, ప్రేమ కలిగి నడుచుకునడి. సంపాదించుకోండి ప్రేమను, ప్రేమామయుడిని చేర్చుకోండి. ఆ మహిమాన్వితుడు, ఆ ప్రేమామయుడు ఏ హృదయంలో అయితే ఉంటున్నారో, నివాసం చేస్తాడో, ఆ హృదయం పరిమళించబడుతుంది, పరిమళ సువాసన వెదజల్లబడుతుంది. కనుక ప్రియదేవుని బిళ్ళారా, ప్రేమే ఈ జగతికి మూలం, ప్రేమే శాశ్వతమైనది, అవధులు లేనిది, అంతము లేనిది. కనుక మనం ఏం చేయాలంటే ఆ ప్రేమమయుడు చెంత చేరాలి. అప్పుడు మన చింతలన్నీ బాపేస్తాడు, ప్రేమతో అన్నీ క్షమించేస్తాడు. అన్నిటిని కప్పుడు ప్రేమ, నీ పాపములన్నీ కప్పిపడేస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను నన్ను ప్రేమిస్తాడండి, సమస్తము కప్పిపడేస్తాడు మన దోషములన్నీ. పావన పరిశుద్ధపరుస్తాడు, ఆయన రక్తములో కడుగుతాడు. అంతగా రక్తం ఇచ్చి కొనే ప్రేమ దేవుని ప్రేమ. చివరి ప్రాణం, చివరి బొట్టు, రక్తం బొట్టు చిందించిన ప్రేమ దేవుని ప్రేమ. అందుకే ఆ ప్రేమ అగాబే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ కావాలంటే యేసు క్రీస్తు నా ప్రభు, నా సొంత రక్షకుడని మన నోటితో ఒప్పుకుంటే చాలు, ప్రేమ ఆటోమేటిక్గా ప్రజలింపబడుతుంది హృదయంలోనికి. కనుక ఇక్కడ వాక్యము గమనించండి, ఇక్కడ వాక్యమును గ్రహించండి. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే ప్రేమ. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. ఇడువక మన ఎల్ల కృప చూపుతున్నాడు.
అందుకే మనము ఎంతకాలమైనా ఏది చేస్తున్నా మన దేవుడు క్షమించి ప్రేమించే దేవుడు ప్రేమతో అత్తుకుంటున్నాడండి మనవలను అందుకే ఆయన ప్రేమామయుడు అమృతం పంచుతాడు మనకి ప్రేమామృతం కనుక ప్రియ సోదరి సోదరుడా ఎంతకాలము మనము దేవుని ఎరుగక ఆ ప్రేమను రుచి చూడక దారి తప్పి త్రోవ తప్పి మనం తిరుగుదాం ఒక్కసారి గమనించండి ఒకసారి గ్రహించండి ఎదటి వ్యక్తిని ప్రేమించలేకపోతే దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు లెక్క నీ పొరుగువాణ్ణి ప్రేమించలేకపోతే కనపడని నీ దేవుణ్ణి ఎలాగా ప్రేమిస్తున్నావంటాడు నీ సోదరుని ప్రేమించలేకపోతే నువ్వు సీక్రెట్లో ఉన్నవాడు అంటాడు యోహాను గారు పత్రికలో ఆనాడు అపొస్తలులు ప్రేమలో ఒదిగిపోయారు ఆ ప్రేమ బలంతం చేసింది ఆ అతసాక్షులైన అయిపోయారు మనము ఇక్కడైనా ఎక్కడైనా తెలుసుకొని ఆ ప్రేమమయుని అడుగు జాలలో మనం ప్రయాణం చేయాలి ఆయన అడుగు జాలలో ప్రయాణం చేయాలి మనం నడవాలి ఆ ప్రేమమయుని సువార్త సత్య సువార్తను సాటాలి ఈ ప్రేమ వార్తను ప్రచురం చేయాలి ఈ ప్రేమ సువార్తను మనం చాటాలి అది మన బాధ్యత మనకు బాధ్యత రహితంగా మనం జీవించకూడదు రోజు రోజు మనకు మాగా లెగ్జర్గా బతుకుతున్నాం అనుకోకూడదు నో రోజులు వస్తున్నాయి పోతున్నాయి నెలలు వస్తున్నాయి పోతున్నాయి సంవత్సరములు సంవత్సరములు యోగములు యోగములు కానీ మన జీవితము ఎంత ఆ జీవితములో ఎట్లా జీవిస్తున్నాం దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామా ఆ ప్రేమ మనలో ఒదిగి ఉందా ఆ ప్రేమలో మనము ఒదిగున్నామా అది విషయం ఎన్ని విషయాలు దేవుడు స్పష్టంగా మనల్ని ప్రేమించు అనేక మందిని ప్రేమించాడు దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు ఆ సమరసిని ప్రేమించాడు జక్కయ్యని ప్రేమించాడు అందరిని ప్రేమించాడు దేవుడు ఒకే రీతిగా ప్రేమించాడు పాపాత్మురాలని ప్రేమించాడు దేవుడు ఎంతమందిని ప్రేమించాడు దేవుడు మనం ఎందుకుని ప్రేమించలేకపోతున్నాం దేవుని ప్రేమ మనలో ఉంటే ప్రేమిస్తాం లేకపోతే ప్రేమించలేం ఆ ప్రేమమయుని ప్రేమను కలిగి ఇకనైనా ప్రేమతో జీవిస్తాం మనం ప్రేమను పంచుదాం ఆ ప్రేమమయుని ప్రేమను ఎదజల్లుదాం ఆ శాశ్వత ప్రేమలో ఒదిగిపోదాం అట్టి కృప అట్టి మహిమేశ్వరము దేవుడు మనకు దయచేయును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచును మహాగణుడా పరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములు మీ ప్రేమను గురించి కొంత వర్ణన బట్టి నీకు స్తుతులు మాకు బయలుపరిచిన లేఖనం బట్టి స్తుతులు ఈ వాక్యమైన ప్రతి జీవితాన్ని నీ ప్రేమపై కవుగేట్లో ఒదిగిపోయేటట్టుగా మలచండి వారిని ఆకర్షించండి మీ ప్రేమతో అత్తుకోండి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని నీ సంతకు చేర్చుకోమని ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని నాయన ప్రతి ఆశీర్వాదము మీ ప్రేమలో నుంచి ప్రజలింపబడుతుందని తెలుసుకోవటానికి కృప దయచేయమని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ వందనాలు